వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ ఫైవ్ బిజినెస్ లంచ్. నా పేరు ప్రణీత్. ఇక ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత మార్కెట్లు ఈరోజు పచ్చగా కనబడుతున్నాయి, గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 450 పాయింట్లు ప్లస్లోను, నిఫ్టీ 140 పాయింట్లు ప్లస్లోను ట్రేడ్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత మార్కెట్లు మొత్తం గ్రీన్గా కనబడుతున్నాయి. ఈ లాభాలు చూసినట్లయితే ఏ ఇండెక్స్ చూసినా కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతుంది. బెంచ్మార్క్ ఇండెక్స్లే కాకుండా మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఏవైనా కూడా అన్నీ లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక సెక్టర్స్ వైజ్గా చూసినట్లయితే సెక్టర్స్ కూడా అన్ని లాభాల్లోనే ఉన్నాయి. ఇవాళ అత్యధికంగా మొన్నటి వరకు ఫాల్లో పడడంలో లీడర్గా ఉన్న సెక్టర్సే ఈరోజు మళ్ళీ మార్కెట్ని గెయిన్స్లో కూడా లీడర్స్గా ఉన్నాయి. మెటల్ సెక్టర్ ప్రస్తుతం ఆల్మోస్ట్ 5% గెయిన్స్లో ట్రేడ్ అవుతుంది. ఆ తర్వాత రియాలిటీ 4%, తర్వాత బ్యాంకెక్స్ 3.5% గెయిన్స్లో ట్రేడ్ అవుతుంది. ఇక మనం ఇండెక్స్లోని స్టాక్స్ని పరిశీలించినట్లయితే నిఫ్టీ 50లో ప్యాక్ చూసినట్లయితే హిందాల్కో టాప్ గెయినర్గా ఉంది. ఇవాళ ఆల్మోస్ట్ 7.5%, 7.34% లాభంలో ఉంది. ఆ తర్వాత జిందాల్ స్టీల్, రిలయన్స్, టాటా స్టీల్, స్టెర్లైట్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, ఐడిఎఫ్సి వరుసగా టాప్ గెయినర్స్గా నిలబడ్డాయి. అయితే స్వల్పంగా రెండు స్టాక్స్ మాత్రం నిఫ్టీ 50 ప్యాక్లో నష్టపోతున్నాయి. ఇవాళ సిప్లా అండ్ బీపీసీఎల్ మాత్రం సిప్లా ఆల్మోస్ట్ 6% నష్టపోతుంది, బీపీసీఎల్ 2% నష్టపోతుంది. ఇక బ్రెడ్త్ చూసినట్లయితే కూడా ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా కనబడుతోంది. ఆల్మోస్ట్ 1200 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉండగా 150 స్టాక్స్ డిక్లైన్స్లో కనబడుతున్నాయి. ఇక రిలయన్స్ ఇవాల్టి మార్కెట్ని పైకి తీసుకెళ్లడంలో లీడర్గా కనబడుతుంది. రిలయన్స్, ఐసీఐసీ బ్యాంక్ రెండు కూడా. ఇక ఇవాల్టి మార్కెట్ల గురించి చూద్దాం. విశ్లేషించడానికి శేషు గారు ప్రస్తుతం వచ్చారు మన స్టూడియోకి. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. శేషు గారు, ఇవాళ మార్కెట్ చాలా రోజుల తర్వాత పచ్చదనం కనబడుతుంది, మార్కెట్లో గ్రీన్గా కనబడుతుంది. దీన్ని ఏమంటాం మనం, అంటే పుల్ బ్యాక్ ర్యాలీ అంటారా లేకపోతే మార్కెట్లు సెట్ అయ్యాయి అంటారా? అంటే ఒకటి ఇది పుల్ బ్యాక్ ర్యాలీ, దాంతోపాటు అంటే గ్లోబల్గా చూస్తే ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ఒక ప్యాకేజ్ అయితే, రిస్క్ ప్లాన్ అయితే అనౌన్స్ చేసింది, అప్పటి నుంచి కూడా గ్లోబల్గా అన్ని మార్కెట్ కూడా బాగా పెరగడం జరిగింది. ఇంకోటి మిగతా యూరోపియన్ మార్కెట్స్గా గమనిస్తే మనకి గత ఒక 1 వారం 10 రోజుల నుంచి కంటిన్యూగా ప్రతిరోజు కూడా 3%, 4%, తర్వాత మరి ముఖ్యంగా ఫ్రైడే రోజు అయితే క్యాక్ దగ్గర దగ్గర 5% పైన నష్టపోవడం జరిగింది. ఆల్రెడీ హై నుంచి చూస్తే 10% పడిన మార్కెట్ మళ్ళీ ఫ్రైడే రోజు 5% నష్టపోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్లాన్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి యూరోపియన్ మార్కెట్స్లో బాగా పుల్ బ్యాక్ ర్యాలీ చూసాము. తర్వాత డో ఫ్యూచర్స్ 2% పైన లాభపడడం, ఇవన్నీ కూడా ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ సంకేతాలు. అయితే ఇంకోటి దీంతోపాటు ఇన్ని రోజులు షార్ట్లు మార్కెట్లు ఉండడం అది కవర్ అయింది. దీంతోపాటు ఈరోజు మాన్సూన్ కూడా బాగుండే అవకాశం ఉందనే ప్రెడిక్షన్స్, 98% మాన్సూన్ బాగుంటుంది అనే న్యూస్ రావడం, అది కూడా మార్కెట్కి బాగా ఫ్రెష్ బయింగ్ అనేది మార్కెట్లో కనపడింది. దీంతోపాటు ఫ్రెష్ బయింగ్తో పాటు బాగా షార్ట్లు మనం చూస్తుంటే మార్నింగ్ నుంచి కూడా మార్కెట్లో ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఒక డిప్ లేకుండా మార్కెట్ కంటిన్యూగా పెరుగుతున్నాయి. అయితే ఇది ఇంతవరకు సస్టైన్ అవుతుందని చెప్పడం మాత్రం కష్టం, ఇది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం కూడా కనపడలేదు. ఏదైనా 5200 అనేది క్రూషియల్ లెవెల్ అని చెప్పొచ్చు. ఒకసారి నిఫ్టీ 5200 లెవెల్ టెస్ట్ చేసి దాని అప్పు కూడా వెళ్ళి మళ్ళీ 5200 బిలో వచ్చే టైంలో ఫ్రెష్గా షార్ట్ చేసే వాళ్ళు షార్ట్ చేయొచ్చు. ఇంకోటి ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ ర్యాలీలో రీసెంట్గా ఎవరైతే ఫ్యూచర్స్లో స్టక్ అయిపోయినారో, అంటే లాంగ్ పొజిషన్ తీసుకొని వాళ్ళు లాస్లో ఉన్న వాళ్ళు ఈ పుల్ బ్యాక్ ర్యాలీని ఒక ఎగ్జిట్ పాయింట్గా తీసుకోమని చెప్తాను. మార్కెట్లో ఇది ఒక పుల్ బ్యాక్ ర్యాలీ ప్లస్ గ్లోబల్గా ఒకసారి పాజిటివ్ సంకేతాలు రావడంతో పెరుగుతుంది అంతే తప్ప, ఇది ఇక్కడ నుంచి 100% మార్కెట్ ఇంకా ఫర్దర్ హైస్కి వెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువ ఉందనే చెప్పగలుగుతాను. ఓకే, అంటే మార్కెట్లో ఇంకా స్ట్రాంగ్నెస్ రాలేదు అని అంటారు, జస్ట్ పుల్ బ్యాక్ ర్యాలీ అని అంటారు. ఓకే, ఇప్పుడు కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నుంచి గణేష్ గారు ఇవాళ మన ఫస్ట్ కాలర్. హలో. హలో సార్. గణేష్ గారు చెప్పండి. సార్, నేను ఈరోజు అది నిఫ్టీ 4800 పుట్ ఆప్షన్ తీసుకున్నాను 22 రూపీస్ లో. ఓకే, అయితే అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వమంటారు మామూలుగా? 4800 పుట్ ఆప్షన్ ఒకటండి. మీరు ఈరోజు మీరు ఎక్కడ తీసుకున్నా కూడా పుట్ ఆప్షన్ కానీ నిఫ్టీలో షార్ట్ చేసినా కూడా బాగా లాస్లో ఉంటారు. అయితే మీరు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు అని చెప్పడం కన్నా మార్కెట్లో ఒక జస్ట్ ఇప్పుడే మీకు చెప్పడం జరిగిందండి, 5200 అనేది నిఫ్టీకి బాగా రెసిస్టెన్స్ జోను. సో నిఫ్టీ కానీ ఒకవేళ 5120 అబోవ్ కానీ క్లోజ్ అయితే మాత్రం మీ పుట్టిన ఒకసారి క్లోజ్ చేయండి. ఒకవేళ 5200 బిలో కానీ నిఫ్టీ క్లోజ్ అయితే ఈరోజు మీ పుట్టిన హోల్డ్ చేయండి. రేపు కానీ ఒక 2 డేస్ తర్వాత మార్కెట్లో ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు 5200 బేస్గా పెట్టుకోమని చెప్తాను. 5200 అబోవ్ ఉంటే మీకు పుట్ ఆప్షన్ కట్ చేయమని చెప్తాను.
ఓకే అంటే ప్రస్తుతం మార్కెట్లో పాజిటివ్లోకి వచ్చింది, దీంట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ ఇన్వెస్టర్స్ ముందుకు వస్తుంటారు, వాళ్ళని కాస్త మళ్ళీ ఆగమంటారా? ఒకటి కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ ఒకటి రెండు రోజులకి ట్రెండ్ చూసేసి ఒక రోజు మార్కెట్ పెరుగుతుంది ఒక రోజు మార్కెట్ పడుతుంది సో ఇటువంటి ట్రెండ్ని చూసేసి ఇన్వెస్ట్ చేయడం కన్నా వాళ్ళు ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఏవైతే ఇటువంటి మార్కెట్లో రీసెంట్గా వచ్చిన ఫాల్ చూసామో ఆ ఫాల్లో ఒక మంచి మిడ్ క్యాప్ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఈ ఇయర్ కూడా చూస్తే ఎక్కువ వరకు మిడ్ క్యాప్ స్టాక్సే బాగా పెరిగే అవకాశం కనపడుతుంది, అది గతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ ఈ ఒకటి రెండు రోజులు ట్రెండ్ కాకుండా కొంత ఒక ఈ మంత్ అంతా కూడా వెయిట్ చేయమని చెప్తాను. ఈ మే అంతా కూడా మార్కెట్ కొంత వీక్గానే ఉండే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ మంత్లో మాన్సూన్ కానీ మళ్ళీ ఫర్దర్గా మాన్సూన్ గురించి ప్రిడిక్షన్స్ ఈ మంత్ ఎండింగ్లో కూడా మళ్ళీ రావడానికి అవకాశం ఉంది, అవి కూడా చూసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఈ లోపల గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ కూడా గమనించమని చెప్తాను. గ్లోబల్గా యుఎస్లో తర్వాత యూరప్ యూరో జోన్లో ఇవన్నీ కూడా ట్రెండ్ కూడా గమనించి మా మార్కెట్ ఈసారి కరెక్షన్లో మాత్రం డెఫినెట్గా పిక్ చేసుకోమని చెప్తాను. ఈసారి మార్కెట్ డౌన్ సైడ్ ఎంత వస్తుందో అక్కడ అంటే ఒక 200 కావచ్చు 300 పాయింట్స్ పడవచ్చు, అక్కడ మాత్రం డెఫినెట్గా బై చేయొచ్చు అండి. ఓకే అండి, ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, ఓకే కాల్ కట్ అయింది, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో సార్, చెప్పండి. సార్ నమస్తే సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1100 కాల్ తీస్తున్నాను సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1100 కాల్? 1100 కాల్ సార్. ఎప్పుడండి? నిన్న తీసుకున్నాం, ఫ్రైడే తీసుకున్నాం సార్. 1000 రూపాయలు ఉన్నప్పుడు 12 రూపాయలు తీసుకున్నాము. ఓకే, 1070 వచ్చినా కూడా ఇంకా 16 రూపాయలు 15 రూపాయలు ఉంది. ఓకే సో షూర్ ఉంటండి. మీరు మీరు అంటే మీరు మీరు తీసుకున్నాక స్టాక్ పెరిగింది తర్వాత మీరు 12 రూపాయలు తీసుకుంటే 16-17 రూపాయలు ఇప్పుడు మీకు కాల్ ఉందండి. ఇంకోటి 1080 అనేది రిలయన్స్కి బాగా రెసిస్టెన్స్ జోన్. సో కాబట్టి ఏంటంటే మీకు రెసిస్టెన్స్ జోన్లో వచ్చింది కాబట్టి మీరు ఒకసారి మీ కాల్లో ప్రాఫిట్ బుక్ చేయండి, ఇంకా పెరుగుతుందని మీరు చూడకండి. డెఫినెట్గా మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారంటే ఉన్న పరిస్థితుల్లో చూస్తే మంచి ప్రాఫిట్లో ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇంకోటి రిలయన్స్కి 1080 అనేది బాగా రెసిస్టెన్స్ జోన్, కాబట్టి మీరు ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి. ఓకే, ఇప్పుడు మరొక వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నేను సతీష్ కుమార్ సార్, కడప నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సతీష్ గారు. సార్ నా ఆర్ఎన్ఆర్ఎల్ 69లో ఉన్నాయి సార్. ఆర్ఎన్ఆర్ఎల్ 69లో ఉన్నాయి సార్. ఓకే, ఎట్లా సార్ అది ఎగ్జిట్ కమ్మంటారా ఎట్లా? ఓకే, మొన్న కోర్టు తీర్పుతో ఆర్ఎన్ఆర్ఎల్ 25% పడింది. అవునండి, ఆర్ఎన్ఆర్ఎల్లో మీరు మరీ అది ఈ మధ్యకాలపు లోకి వచ్చేసిందండి. అయితే మీరు ఇయర్ లోకి వచ్చింది ఈరోజు కూడా ఇయర్ లోకి వచ్చింది. అయితే ఆర్ఎన్ఆర్కి ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో ఆ స్టాక్ బాగా హ్యామర్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఇంకా స్టాక్ మా అయితే పడితే ఒక 5-6% పడే అవకాశం ఉంది, అంతకుంచి పడే అవకాశం లేదు. మీరు అరౌండ్ 40 ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఇంకా ఫర్దర్గా బై చేసుకోమని చెప్తానండి. ఇప్పుడు లాస్ కూడా బుక్ చేసుకోవడం అంత మంచిది కాదు, కాబట్టి ఒక 40-42 రూపీస్ లెవెల్కి వస్తే అక్కడ రావడానికి కూడా అవకాశం కనపడుతుంది. ఒక 5-6 రూపాయలు స్టాక్లో ఇంకా ఫాల్ అనేది ఉంటుంది. సో అక్కడికి వచ్చినప్పుడు మీరు ఇంకా మీరు అక్యుమిలేట్ చేసుకొని ఇవన్నీ కూడా 85-90 లెవెల్కి వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి, పడ్డప్పుడు మళ్ళీ మీరు బై చేయొచ్చు అని సలహా ఇస్తున్నారండి. ఇప్పుడు మరో కాలర్ శశికళ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో 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 అండి, చెప్పండి. ఆంధ్రా షుగర్స్ 133లో తీసుకున్నానండి. ఆంధ్రా షుగర్ అంటే ఉంచమంటారా? ఓకే, అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారండి షార్ట్ టర్మా? లాంగ్ టర్మ్ అండి. ఓకే అండి, ఇప్పుడు ఆంధ్రా షుగర్స్ అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ఇది స్టాక్ అయితే రీసెంట్గా చూస్తే మనకి ఈవెన్ షుగర్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా పడుతున్నా, దానికి అనుగుణంగా ఈ స్టాక్ పెద్దకు పడలేదు. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. ఇది షుగర్తో పాటు కాస్టిక్ సోడా కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. సో కాస్టిక్ సోడా అనేది దీంట్లో 50-40% దాకా అది ఉంది, కాబట్టి ఇది పెద్దగా ప్యూర్ షుగర్ స్టాక్స్ అనే చెప్పలేము. కాబట్టి డెఫినెట్గా ఈ స్టాక్ అయితే ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశమే కనపడుతుంది. అయితే బాగా లాంగ్ టర్మ్ కన్సల్టేషన్లో ఫేజ్లో ఉందండి ఈ స్టాక్. మీరు 120 మీరు ఆల్రెడీ తీసుకున్న దానికి కొంత దూరంలో ఉన్నారు, కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి. 145-150 రూపీస్ ఈవెన్ 160 రూపీస్ కూడా ఈ స్టాక్ టచ్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే అండి, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్.